அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரகாதுஹு. சோதரளரா, சோதரி மனுளரா, కొద్దిమంది సహోదరి మనులు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, భయ్యా, మనం ప్రతి విషయంలో కూడా అల్లా ఉన్నాడు అంటాం కదా, మరి అల్లా తబారకు తాలా ఉన్నప్పుడు ఈ చెడు పనులు చేసే వాళ్ళని ఎందుకు శిక్షించడం లేదు? అది ఇప్పుడు మొన్న రేప్ జరిగినటువంటి సంఘటన సమయంలో అయినా, లేకపోతే ఎవరినైనా అన్యాయంగా చంపడంలోనైనా దేవుడు అలాగ ఎందుకు చూస్తూ ఉండిపోతున్నాడు అని చెప్పి కొద్దిమంది ప్రశ్నించడం జరిగింది. అయితే సోదరులారా, సోదరీమణులారా, ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ విషయం ఏమిటి అంటే, ఎవరైతే మనల్ని సృష్టించాడో ఆ సృష్టికర్త అయినటువంటి దైవం కొన్ని నిబంధనలు పెట్టాడు, కొన్ని ఆజ్ఞలు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞలను మనం ఫాలో అవుతే తప్పకుండా మనకి మేలు జరుగుతుంది, సమాజంలో చెడులు కూడా దూరం అయిపోతాయి. అందులో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, స్త్రీల కోసం కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, పురుషుల కోసం కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఖురానే మజీద్లో అధ్యాయం 33 వాక్యం 33లో మనం చూస్తే, మీరు మీ ఇండ్లలోనే ఉండండి, అజ్ఞానం కాలం స్త్రీలు అలంకరణ ప్రదర్శించుతూ తిరిగినట్లుగా మీరు తిరగకండి అన్నాడు. అంటే ఆడవాళ్లను అల్లా తబారక్ తాల స్త్రీలను ఇండ్లలో ఉండమన్నాడు, మొదటి విషయం. రెండవది, ఓ ప్రవక్త, నీ భార్యలతో నీ కుమార్తెలతో విశ్వసించినటువంటి స్త్రీలతో ఇలా అనండి, వారు బయటకు వెళ్తే పూర్తిగా వస్త్రాన్ని కప్పుకోమని. అంటే మనం బుర్ఖా అంటాం కదండి, అలాంటి వస్త్రం పూర్తిగా కప్పుకోమని దేవుడు ఆదేశించాడు. మూడవది, అల్లా తబారక్ తాలా 33:32 వాక్యం, దానికంటే ముందు అధ్యాయం 33:59 వాక్యం, దేవుడు అంటున్నాడు ఏమని చెప్పేసి, ఓ ప్రవక్త, భార్యలారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కాదు, మీరు దైవభీతి గలవారే అయితే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి, ఎందుకంటే దానితో తన హృదయంలో రోగం ఉన్నవారికి దుర్బుద్ధి పుట్టవచ్చు, కావున మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడండి అన్నాడు. అంటే పరాయి పురుషులతో ఎలా మాట్లాడాలి, ఎంత ఘాటుగా మాట్లాడాలి, ఎంత సీరియస్గా మాట్లాడాలి అన్నది కూడా ఇక్కడ దైవం ఆజ్ఞాపించాడు. అలాగే పురుషులు ఎలా ఉండాలో కూడా చెప్పాడు, విశ్వసించినటువంటి పురుషులతో ఇలా చెప్పండి, వారి యొక్క చూపులు క్రిందకి పెట్టుకోవాలని, మర్మాంగాలు కాపాడుకోవాలని, ఇది వారికి ఎంతో శ్రేష్టమని. 24:30 అలాగే 17:32 వాక్యంలో దేవుడేమన్నాడు, వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి, అది ఎంతో నీచమైనది, అశ్లీలమైనది, బహు చెడ్డ మార్గం అన్నాడు. అలాగే 24:33 వాక్యంలో దేవుడేమన్నాడు, మీ బానిస స్త్రీలు కూడా పవిత్రంగా ఉండగోరితే మీరు వారిని వ్యభిచారం కోసం బలవంత పెట్టకండి అన్నాడు. అంటే ఎక్కడ చూసినా ఈ యొక్క పురుషులు ఉండాల్సినటువంటి రూల్స్ కూడా దైవం చెప్పాడు, స్త్రీలు కూడా ఉండాల్సినటువంటి రూల్స్ దైవం చెప్పాడు. ఆ తర్వాత దైవం ఏమంటున్నాడంటే, వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి, అదంతా నీచమైంది అన్నాడు. ఆ తర్వాత మరో చోట అల్లా తబారక్ తాలా ఏమన్నాడు, వ్యభిచారిణి వ్యభిచారుడు, అంటే స్త్రీ చేసినా వ్యభిచారం పురుషుడు చేసినా ఇద్దరిలో ప్రతి ఒక్కరికి 100 కొరడా దెబ్బలు కొట్టండి, మరియు మీకు అల్లా యందు అంతిమ దినం యందు విశ్వాసం ఉంటే అల్లా విధించేటువంటి ఈ ధర్మం విషయంలో వారిద్దరి ఎడల మీరు జాలి పడకూడదు, వారిద్దరి శిక్షను కొద్దిమంది చూడాలి కూడా అన్నాడు. అంటే నలుగురిలో శిక్ష వేయండి తప్పు చేసిన వాడికి బహిరంగంగా అని చెప్పి దైవం చెప్పాడు. అంటే నేను ఆ సోదరీమణులకు చెప్తున్నాను, ఏ సోదరీమణులైతే అల్లా ఏం చేయట్లేదేంటి భయా అని అంటున్నారో ఆ సోదరీమణులతో నా విన్నపం, నా మనవి ఏమిటి అంటే, స్త్రీలకు దేవుడు ఎలా ఉండాలో చెప్పేశాడు, సృష్టించినోడు ఆయనే కదా, గాడ్, హుదా అంటాం, భగవాన్ అంటారు, దైవం అంటారు, అల్లా అంటారు, సృష్టించినోడు ఆయన. ఆయన కొన్ని రూల్స్ చెప్పేశాడు, స్త్రీలు ఇలా ఉండాలి, పురుషులు ఇలా ఉండాలి, వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకూడదు, వెళ్తే 100 కొరడా దెబ్బలు కొట్టాలి, అది కొద్దిమంది చూసేలా కొట్టాలి, ఇలా రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ఫాలో అవడంలో ఖచ్చితంగా మనకి మేలుంది, ఖచ్చితంగా మనకి మేలుంది. ఆ తర్వాత సోదరులారా, సోదరీమణులారా, ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రూల్స్ ఫాలో అయ్యేటువంటి అరబ్ దేశాలను చూడండి, అక్కడ ఇలాంటి రూల్స్ ఫాలో అవుతారు కదా ఖురాన్ యొక్క రూల్స్ని, ఆ రూల్స్ ఫాలో అయితే
అలాంటి రూల్స్ ఏ దేశంలో అయితే అరబ్ దేశాలను ఫాలో అవుతున్నాయో అక్కడ ఆ ప్రదేశంలో ఇలాంటి చెడులు లేవు, ఇంత దారుణమైన చెడులు లేవు. తర్వాత అల్లా తబారక్ తాల ఖురాన్ మజీద్లో ఆఖరి మాట సోదరిమని ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో ఆ చెల్లికి చెప్తున్నాను. అల్లా తబారక్ తాల ఖురాన్ మజీద్లో 20:129 అంటాడు, నీ ప్రభువు నుండి మొదటి నుండే ఒక గడువు కాలం నిర్ణయించబడి ఉంది. ఒకవేళ ఆ గడువు, ఆ కాలం, ఆ సమయం నిర్ణయించబడి ఉండకపోతే ఈపాటికే వారికి శిక్ష విధించబడి ఉండేది. కానీ వీరికి గడువు కాలం అని ఉంది. అంటే ఏంటంటే, తప్పు చేసినవాడు ఉంటాడు కదమ్మా, దౌర్జన్యం చేస్తాడు కొద్దిమంది పేదవాళ్ళ మీద, అన్యాయం చేస్తాడు, ఏంటండి రకరకాల విధాలైనటువంటి మనుషులు సమాజంలో ఉంటారు, వాళ్ళందరినీ కూడా వెంటనే మనం చచ్చిపోవాలని కోరుకుంటే అందరూ చచ్చిపోతే ఇంకా భూమి మీద మనుషులు ఉంటారా? ఉండరు కదా. దానికోసం ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టైం పెట్టాడు అన్నమాట. ఆ టైం వచ్చిన తరువాత ఇంకా ఒక్క గడి అటు కానీ ఇటు కానీ అవ్వదు అని చెప్పి దైవం అన్నాడు. వారికి తప్పకుండా ఆ దైవం శిక్షిస్తాడన్నాడు ఎవరైతే చెడు పనులు చేస్తారు. అయితే సోదరులారా, సోదరీమణులారా, దైవం ఎందుకు ఇవన్నీ వదిలేస్తున్నాడు అంటే, దైవం ఒక టైం పెట్టాడు, ఒక గడువు పెట్టాడు. ఎగ్జామ్ హాల్లో ఉన్నంత వరకు ఎగ్జామ్ రాస్తారో, పాటలు పాడతారో, డ్యాన్స్ చేస్తారో మీ ఇష్టం, కానీ మార్కులు వేసేటప్పుడు ఉంటుంది. ఏంటి మార్కులు అని చెప్పి అప్పుడు అడుగుతారు. అలాగే ఏంటంటే, ఇక్కడ మనిషి ఎన్ని దౌర్జన్యాలు చేసినా చావొచ్చేదాకా వాడి గడువు కాలం, అది వచ్చిన తర్వాత దైవం మామూలుగా శిక్షించడం అన్నమాట. మరి ఈలోపు ఏమిటి అంటే, ఈలోపు దైవం భూమి మీద కూడా చెప్పేశాడు, ఒకవేళ ఇలాంటి చెడు పనులు చేశారా 100 కొరడ దెబ్బలు కొట్టండి, బహిరంగంగా కొట్టండి, అందరి ముందు శిక్షించండి అని చెప్పి అన్నాడు. అలా ఫాలో అయ్యే దేశాల్లో కూడా ఈ రోజున ఇలాంటి చెడులు జరగడం లేదు, ఎంత దారుణమైన చెడులు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఆ దైవం మీద మనం నింద వేయటం ఎత్తి పరిస్థితిలో కూడా మంచిది కాదు. ఆ దైవం ఏంటి పట్టించుకోవట్లేదు, చూడలేదేంటి అన్యాయాలు జరుగుతుందా అంటే, ఆయన కొన్ని రూల్స్ చెప్పాడు. ఆ రూల్స్ సమాజంలో వస్తే, ఆ మార్పు సమాజంలో వస్తే ఖచ్చితంగా వాటిని మనం పాటిస్తే కనుక తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది. మనం అల్లాతో దువా చేయాలి. ఎవరైతే ఇలాంటి చెడు పనులు చేస్తున్నారో వల్ల, అలాంటి చెడు పనులు చేసేవారి నుంచి ప్రతి ఒక్కరిని కూడా రక్షించు అని చెప్పి, కేవలం రేప్ చేయడం ఒకటే చెడు పని కాదండి, అనేక చెడులు జరుగుతున్నాయి సమాజంలో, చాలా దారుణమైన చెడులు. ఆ పూర్తి చెడుల నుంచి అల్లా తబారక్ తాలా పూర్తి మానవ సమాజాన్ని రక్షించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా దేవల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ 140,000 మంది అయ్యారు, చాలా ఆదరించారు. అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతోటే teluguislam.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. అలాగే మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అవి డైలీ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే, కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల, చుట్టుపక్కల శబ్దాల వల్ల నేను చేయలేకపోతున్నాను. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతీ నెల కూడా కనీసం ఒక 30 రూపాయలు, అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా, అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక 30 రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క ఫోన్పేలో గనక మీరు వేసినట్టయితే, దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది. వెబ్సైట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, అలాగే ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకొని దాంట్లో వీడియో చేయాలన్నా మాకు సులభం అవుతుంది. ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ 9642383498 నేను ఇస్తాను, దాంట్లో గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది, ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.